హలో వెల్కమ్ టు సోషల్ పోస్ట్ లీగల్ టీవీ. దిస్ ఇస్ సర్తాజ్. ఇవాళ మనతో పాటు అడ్వకేట్ విజయలక్ష్మి గారు ఉన్నారు. సో కొన్ని లీగల్ పాయింట్స్ ఎట్ ద సేమ్ టైమ్ న్యూస్లో జరుగుతున్న యూనో హాట్ టాపిక్స్ గురించి లీగల్గా డిస్కస్ చేద్దాం. హలో అండి. హలో మా, ఎలా ఉన్నారు? ఫస్ట్ సో అయితే మ్యామ్, పొలిటీషియన్స్ గురించి మాట్లాడుకుంటే ఏ పొలిటీషియన్ ఎంతవరకు చదివారు అనేది చాలా హాట్ టాపిక్గా ఉంటూ ఉంటుంది. అయితే రీసెంట్గా ఇప్పుడు కొన్ని మీమ్స్ మనం చూస్తున్నాము ఏపీసీఎం వైఎస్ జగన్ గారి మీద. అప్పట్లో ఆయన టెన్త్ నేను ఫస్ట్ క్లాస్లో పాస్ అయ్యాను ఇట్లా చెప్పడం, ఆ తర్వాత పార్లమెంట్లో ఇంకొక మెంబర్ కాదు, ఆయన ఎయిత్ క్లాస్లో పేపర్ దొంగిలించాడు అని చెప్పడం. సో ఈ మీమ్స్ అన్నీ పక్కన పెడితే ఇప్పుడు ప్రైమ్ మినిస్టర్ నరేంద్ర మోడీ గారి చదువు గురించి చాలా హాట్ టాపిక్ నడుస్తుంది. సో దాని గురించి మీరు ఏం చెప్తారంటే, ఒక పొలిటీషియన్ ఏం చదువుకున్నారనేది జనాలు అంత ఇంట్రెస్టెడ్గా చూస్తున్నారా, లేకపోతే ఇది కూడా పొలిటికల్గా చేస్తున్న డ్రామా అనుకోవచ్చు? పొలిటికల్ అని అనక్కర్లేదమ్మా. ఎవరైనా విఐపీస్ గురించి తెలుసుకోవాలని ప్రతి వాళ్ళకి కోరిక ఉంటుంది. చిన్న చిన్న వాళ్ళు ఇప్పుడు అదే మీ మీద నా మీద వచ్చింది అనుకుంటే అంటారు. అదే నరేంద్ర మోడీ అని అంటే కరెక్ట్ అవునా కాదా తెలుసుకోవడానికి అందరికీ యాంగ్జైటీగా ఉంటారు. అతను ఎంతవరకు చదివారు ఏంటి, అప్పుడు కనీసం ఆ హిస్టరీ అయినా చదువుతాం కదా మనం, అది ఒక హిస్టరీ కదమ్మా. సో ఆయన చదువుకున్నారా లేదా పక్కన పెట్టేద్దాం, కాంట్రవర్సీ అది వచ్చింది అని అంటున్నారు కదా. ఒకవేళ ఫస్ట్ ఆయన టెన్త్ పాస్ అయ్యో ఇంటర్ పాస్ అయిన తర్వాత ఆయన పిఎం అయ్యి ఉండొచ్చు, తర్వాత ఆయన ఉండొచ్చు డిగ్రీ. ఓన్లీ ఏంటంటే కొన్ని డిగ్రీస్ మాత్రం సర్టన్ లిమిట్స్ పెట్టింది, డాక్టర్ ఇంజనీరింగ్ లా 35-40 వరకే దానికి ఎలిజిబిలిటీ, తర్వాత ఎవరు చదువుకోవడానికి లేదు. మిగతా డిగ్రీస్ ఎవరైనా ఎప్పుడైనా చేయొచ్చు, దెర్ ఈజ్ నో లిమిట్. ఏమో ఇప్పుడు చేశారేమో మేబీ పిఎం అయిన తర్వాత. ఇదివరకు మనకి ఇక్కడ సీఎం చేశారు అంజయ్య గారు, ఆయన ఏం చదువుకోలేదు. పొలిటీషియన్స్కి యూనో ఆయన ఎడ్యుకేటెడ్ అయి ఉండాల్సిన అవసరం లేదు, ఏం లేదు అనేది మనకు తెలుసు. తెలుసు ఎట్ ఎందుకంటే ఆయన ఇండియన్ సిటిజన్ అయి ఉండాలి. అంతే. సో అయితే అయినా కూడా పొలిటీషియన్స్లోనే ఈ వాదన ఎందుకు వస్తుంది, వాళ్ళకి వాళ్ళే ఈయన అంత చదువుకున్నాడు ఇంతే చదువుకున్నాడు అని? పొలిటీషియన్స్ అనే కాదమ్మా, ఎనీ విఐపీస్, ఫిలిం ఇండస్ట్రీస్లో వాళ్ళైనా వాళ్ళని కూడా లాగుతూ ఉంటారు కదా, వాళ్ళు ఎంత చదువుకున్నాను అన్నారు, వీళ్ళు ఎంత చదువుకున్నారు అలా అంటూ ఉంటారు. అసలు జనాలకి చెప్పడం అలవాటు, వాళ్ళకి మనం జవాబు చెప్పడం అలవాటు మనకి. చిట్ ఫండ్స్ టాపిక్ కూడా న్యూస్లో ఇదవుతుంది. సో దాని గురించి మీ విశ్లేషణ ఏంటి, వాట్ యూ థింక్? అండ్ దాంట్లో ఇప్పుడు చాలామంది చిట్ ఫండ్స్లో డబ్బులు పెట్టుంటారు, ఇన్వెస్ట్ చేసి ఉంటారు. సో ఇన్వెస్టర్స్ ఏమైనా భయపడాల్సిన అవసరం ఉందంటారా, లేకపోతే ఓన్లీ చైర్పర్సన్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళకే శిక్షలు పడే ఛాన్స్ ఉందంటారా? శిక్ష చైర్పర్సన్స్కే పడుతుంది, ఇన్వెస్టర్స్కి ఎప్పుడు పడదమ్మా. వాళ్ళకి కొన్ని డిబెంచర్స్ ఉంటాయి, వాళ్ళ షేర్స్ ఉంటాయి, కొన్ని షేర్స్ అని వాళ్ళ ఫ్యామిలీ మెంబర్స్ కానీ ఉంచి పెడతారు. ఎప్పుడు ఇన్వెస్టర్స్ని మోసం చేయదు లా, వాళ్ళ ఆస్తులకైనా అటాచ్ పెట్టి వాళ్ళ డబ్బు ఎక్కడికి పోకుండా వీళ్ళకి ఇప్పిస్తుంది. సో వాళ్ళు టెన్షన్ పడాల్సిన అవసరం లేదు. కాకపోతే ఆ చిట్ ఫండ్ రికగ్నైజేషన్ ఉందా, లైసెన్స్ ఉందా లేదా అది చూసుకుని చిట్స్ కట్టాలి. ఏదో పక్కింటి వాళ్ళు ఎవరో చిట్ వేశారండి కట్టేశారండి అలాంటివి జరిగితే మోసాలు జరుగుతాయి. సో ఇప్పుడు ఇన్వెస్ట్ చేయడానికి కూడా చాలా డిఫరెంట్ డిఫరెంట్ ప్లాట్ఫామ్స్ వస్తున్నాయి, లోన్ యాప్స్. లోన్స్ తీసుకునేటప్పుడు ఒకప్పుడు మనకి ఎస్బీఐఓ లేకపోతే ఇంకా వగేరే వగేరే ప్రైవేట్ బ్యాంక్స్ మాత్రమే ఉన్నాయి, బట్ నౌ ఫోన్ ఉండగానే యాక్సెసిబిలిటీ ఎక్కువ పెరిగిపోయింది, దీంతోపాటు క్రైమ్ రేట్ కూడా పెరుగుతుంది, సైబర్ క్రైమ్స్. కరెక్ట్, ఎగ్జాక్ట్లీ. సో ఈ సిచ్యువేషన్లో ఎవరైతే లోన్ తీసుకున్నారో వాళ్ళది కూడా అంతే ఈక్వల్ తప్పు ఉంటుందా? అంటే ఈ పాటికి అందరికీ తెలిసిపోయింది ఏంటంటే ఇట్లాంటి యాప్స్ నుండి లోన్స్ తీసుకుంటే ఈ ప్రాబ్లమ్స్ ఫేస్ చేయాల్సి వస్తుందని తెలిసినా కూడా తీసుకున్నందుకు. కొన్ని యాప్స్ ఏంటమ్మా లోన్ ఇస్తాము అని ప్రలోభపరిచి మన పాన్ కార్డ్స్, సమ్ ఆధారు, మన డీటెయిల్స్ అన్నీ వాళ్ళు కలెక్ట్ చేసుకుని వాళ్ళు వేరే దగ్గర లోన్ తీసుకుంటారు. దీని మీద ఈ లోన్ వీళ్ళకి అంటగడతారు, వీడికి తెలియని కూడా తెలియదు, అది సైబర్ క్రైమ్. అందుకు నాన్ రిజిస్టర్డ్ కంపెనీస్ దేంట్లోని కూడా లోన్కి వెళ్ళొద్దు అనే చెప్తున్నారు పోలీసు వాళ్ళు. వాళ్ళు అలర్ట్ చేస్తున్నారు, ఇక వినకపోతే ఎవరు చేసుకున్నది వాళ్ళకే. సో మనకి అడ్వర్టైజ్మెంట్స్ వస్తుంటాయి, మీరు ఇలాంటి మెసేజ్లు వస్తే దానికి ఇక్కడ క్లిక్ చేయకండి, మీ డేటా మొత్తం పోతుంది అని అలర్ట్ చేస్తున్నారు కదా. అయినా వినకపోతే అది మనం ఏం చేయలేం, తప్పు అని చెప్పినప్పుడు వినాలి. మీ డేటా మొత్తం వెళ్ళిపోతుంది ఫలానా నెంబర్ నొక్కితే అన్నప్పుడు, సో దాన్ని చేయకుండా ఉండడం మంచిది. ఎందుకంటే ఇవాళ రేపు సైబర్ క్రైమ్స్ ఎక్కువైపోయి నిమిషాల్లో జరిగిపోతుంది, నీకు ఒక సెకండ్ పట్టదు అకౌంట్ ఖాళీ అయిపోవడానికి.